నది దగ్గర ఉన్నటువంటి ఒక అబ్బాయి ఈత కొట్టడానికని సరదాగా ఇంట్లోంచి బయలుదేరి పరిగెడతా ఉన్నాడు. తండ్రి చెప్పాడు, అరే బాబు జాగ్రత్త, ఆ నది నీళ్లు చాలా ప్లెయిన్గా నిశ్చలంగా ఉన్నట్టుంటాయి, కానీ అందులో సుడిగుండాలు ఉంటాయి, సడన్గా లాగేస్తాయి. ఒకప్పుడు నన్ను కూడా అలా లాగిపోయింది, కానీ లాస్ట్ మినిట్లో నేను తప్పించుకున్నాను. జాగ్రత్త నాన్న, జాగ్రత్త నాన్న అని చెప్పి ఆ కొడుక్కి తండ్రి ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. ఓకే డాడీ అని చెప్పి వెళ్ళాడు. ముందుగానే దగ్గరలో ఉన్న నీళ్ళలో, ప్లెయిన్ వాటర్లో, క్లియర్ వాటర్లో చక్కగా స్విమ్ చేయడం మొదలుపెట్టాడు. అసలు ఎక్కడ ఎటువంటి సుడిగుండాలు సూచనే కనబడలేదు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు, చాలా బాగుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు, చాలా బాగుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి మా డాడీ చెప్పిందంతా ఉత్తునే అన్నింటికీ జాగ్రత్త జాగ్రత్త అంటాడు. అంతా బాగానే ఉంది అనుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి సడన్గా సుడిగుండాలు వచ్చాయి. ఎవరు కింద నుంచి కాళ్ళు లాగేస్తున్నట్లుగా లాగేయడం మొదలు పెడితే హెల్ప్ హెల్ప్ అని అరిచాడు. కానీ వినే నాదుడు లేక ఆ సుడిగుండాల్లో చిక్కుబడిపోయి చివరికి ప్రాణాలను కోల్పోయాడు. కారణం ఏంటంటే, జాగ్రత్త చెప్పినప్పుడు ఆ జాగ్రత్తల్ని తను నిర్లక్ష్యం చేయడం వలన ఆ కుమారుడు ప్రాణాలను కోల్పోయాడు. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న మనతో కూడా దేవుడు అనేకమైనటువంటి జాగ్రత్తలు చెప్తా ఉన్నాడు. చేయి దాటిపోయిన తర్వాత జాగ్రత్తలు తీసుకుందాం అంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు, అవునా కాదండి? ఒక వ్యక్తి ఒక ఫుడ్ ప్యాకెట్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత దానిలో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏమున్నాయని చెప్పి ఇలా చూస్తూ చివరికి ఇలా తిరగేశాడు. ఇలా తిరగేస్తే కింద ఏమనుందంటే, డు నాట్ టర్న్ అప్ సైడ్ డౌన్ అని చెప్పి ఉందన్నమాట. అక్కడ ఏమనుందంటే, వార్నింగ్, డు నాట్ టర్న్ అప్ సైడ్ డౌన్ అన్నాడు. అప్పటికే అది తిరగేసాడు కదండి, ఎందుకంటే ఆ వార్నింగ్ ఎక్కడ ఉందంటే కింద ఉంది. అందుకోసం ఇలా చూస్తే ఇలా తిరగేసినాక డు నాట్ టర్న్ అప్ సైడ్ డౌన్, నువ్వు తిరగేయకూడదు అని అన్నాడు. అప్పటికే తిరగేసేసాడు. ఇప్పుడు ఆ వార్నింగ్ వలన ప్రయోజనం ఏంటి? అలాగే మన జీవితంలో కూడా పరిస్థితులు దాటిపోయిన తర్వాత చాలామంది ఏమంటారు, చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అంటారు. సో అలాగే చాలామంది పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత జాగ్రత్త పడదామని అనుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా మొట్టమొదటిగా తెలియజేస్తుంది ఏంటంటే, దినములు చెడ్డవి గనక అన్న, నో డౌట్ అబౌట్ ఇట్, రాబోయే దినాలు చెడ్డగానే ఉంటాయి, చాలా ఘోరంగానే ఉంటాయి. అలాగని మనం భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఈ దినాలు ఎంత చెడ్డగా ఉన్నా మన దేవుడు మంచివాడు. ఆ చెడ్డ దినాల్లో కూడా ఆయన చిత్తానుసారంగా జీవించిన ప్రతి వ్యక్తికి దేవుడు మంచి దినాలను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎన్నో హృదయాలు బరువెక్కిపోయి కన్నీటితో ఏం చేయాలో తెలియక ఎన్నో కష్టాల్లో బాధల్లో సైతం నీ కొరకు ఎదురు చూస్తుండగా వారిని నువ్వు పట్టించుకుంటున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తాం. నీకు ఇష్టకరంగా జీవించే కృప దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.